మనం సంగారెడ్డిలో ఉన్నటువంటి వైకుంఠపురానికి వచ్చాము ఈ ఆలయం చాలా సుప్రసిద్ధమైంది ఈ ఆలయ వివరాల గురించి వైకుంఠపురం సంగారెడ్డి జిల్లా ప్రధాన కేంద్రమైనటువంటి సంగారెడ్డి లోపల ఉన్నటువంటి ఆరు వందల సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వైకుంఠపురం ఒక అద్భుతం ఇక్కడ ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు అని చెప్పి తెలుసుకొని ఏ విధంగానైనా ఆ ఆలయాన్ని దర్శించాలని అక్కడికి వెళ్ళటము అనేటువంటిది జరిగింది ఈ ఆలయం ఆరు వందల సంవత్సరాలు చరిత్ర కలిగినప్పటికీ జీర్ణమైనటువంటి ఈ ఆలయాన్ని రెండు వేల ఏడవ సంవత్సరం లోపల చిన్నజీయ స్వామి వారి యొక్క మంగళాశాసనంతో చిన్నజీయ ట్రస్ట్ ద్వారా ఈ ఆలయాన్ని పునరుద్ధరించబడింది అని చెప్పి తెలియటము అనేటువంటిది జరుగుతున్నది నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ శ్రీ వెంకటేశ్వరుడు విరాట్ వెంకటేశ్వర స్వామి స్వరూపంగా రావటము అనేటువంటిది జరుగుతుంది ఒక మాటలో చెప్పాలంటే అచ్చంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే స్వామి స్వామివారు ఉంటారో అదేవిధమైనటువంటి చిరునవ్వు అదే అదేవిధంగా మూడు ద్వారాల లోపల కానవచ్చేటువంటి పెద్దనైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్వరూపాన్ని చూసినప్పుడు అక్కడ నుంచి ఒక్క అడుగు కూడా పక్కకు వేయాలనిపించదు నయన మనోహరంగా కానువచ్చేటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని ఒక్కసారైనా తప్పకుండా దర్శించి తీరాలి అనే ఉద్దేశంతో ఈ వైకుంఠపురానికి రావటము అనేటువంటి జరిగింది ఈ ఆలయం ముంబై హైవే నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ లోపల సంగారెడ్డి వైపు వెళ్తున్నప్పుడు సంగారెడ్డి నుంచి రూపలికి వెళ్లాల్సి ఉంటుంది ఈ సంగారెడ్డి నుంచి రూపలికి వెళ్ళినట్లయితే కనుక ఈ వైకుంఠపురం ఈ విరాట్ వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయం మనకు దర్శనమవటము అనేటువంటిది జరుగుతుంది తెలంగాణ తిరుపతిగా సుప్రసిద్ధమైనటువంటి ఈ ఆలయం ప్రారంభంలో ఉన్నాము ఈ ఆలయ ప్రారంభం లోపల మనకు రూపలకు అడుగు పెట్టడానికి పూర్వమే ఇక్కడ కనబడేటువంటి ఆ ఆలయం యొక్క నిర్మాణం ఏదైతే ఉందో ఇది అత్యంత మనోహరం అనిపిస్తుంది చూడడానికి చాలా చక్కగా చాలా పెద్దనైనటువంటి ఆలయ శిఖరాలతోటి ఎదురుగా కానివచ్చేటువంటి పెద్దనైనటువంటి ధ్వజస్తంభంతో ఈ ఆలయం రూపలకు ప్రవేశించే సమయంలోనే ఎంతగానో ఆకట్టుకోవడం అనేటువంటి జరుగుతుంది ఈ ఆలయానికి చుట్టూరా ఉన్నటువంటి ప్రహరీ కూడా ఈ ఆలయానికి మరొక ప్రత్యేక ఆకర్షణ అని చెప్పి చెప్పవచ్చు ఆలయంలోకి మనం ప్రవేశించగానే రైట్ సైడ్లో ఒక ఆలయం కనబడుతుంది లెఫ్ట్ సైడ్ లోపల ఈ అలవైకుంఠపురం స్వామి వారి యొక్క ఆలయం కానీ రావడం జరుగుతుంది ఈ రైట్ సైడ్లో ఇప్పుడు మనం చూసినటువంటి ఆలయం వచ్చేసరికి క్షేత్రపాలు అయినటువంటి ఆంజనేయ వారి యొక్క ఆలయంగా మనకు తెలుస్తుంది ఈ ఆలయంలో ప్రవేశించడానికి ముందు ఒకసారి ఈ ఆలయ ధ్వజస్తంభం ముందు ఉన్న మనం ఆలయ ధ్వజస్తంభం అట్లానే ఇక్కడ ఉన్నటువంటి బలిపీఠం ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూస్తున్నాము ఒక్కసారి ఆలయం చుట్టూరా ఒకసారి తిరిగి వద్దాం ఇక్కడ మనకు నారద మహర్షి అట్లానే వారి యొక్క విగ్రహాలు కనబడుతున్నాయి ఆలయం ముందులో మనకు నరసింహస్వామి వారి యొక్క విగ్రహం అద్దాల మండపంలో కనబడుతుంది ఇదంతా కూడా ఆలయానికి చుట్టూరా మనం ప్రతిష్టంగా వెళుతున్నాము దీన్ని చూసినప్పుడు మనకు కంచి పట్టణంలో ఉన్నటువంటి విష్ణు కంచి ఏ విధంగా ఉంటుందో ఆ విధమైనటువంటి భావన మన మనసుకు కలుగుతుంది పెద్దనైనటువంటి గోడలు ఆ పైనటువంటి తిరునామము ఇదంతా చూసినప్పుడు అచ్చంగా విష్ణు కంచి లోపల ఆలయాలు ఏ విధంగా ఉందో ఆ విధమైనటువంటి భావన కంచి పట్టణానికి వచ్చిన వారికి ఎవరికైనా కలుగుతుంది అని నాకైతే అనిపించింది చాలా చక్కగా అనిపించింది ఈ ఆలయం చాలా పెద్దనైనటువంటి ప్రహరీ గోడతోటి పెద్దనైనటువంటి శిఖరాలతోటి ఇందాక మనం ముందు వచ్చినప్పుడు చూసాము ధ్వజస్తంభం ధ్వజస్తంభంతో చాలా గొప్పగా అనిపించింది ఇంకా ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహం ఇక్కడ ఉంది అంటే ఆయన ఏ విధంగానైనా చూడాలి అనేటువంటి కోరిక మాత్రం చాలా ఎక్కువగా అనిపించింది సరే ఇప్పుడు మనం ప్రదక్షిణం చేస్తున్నాము ఈ ప్రదక్షిణం చేసే క్రమం లోపల ఇక్కడ ఉన్నటువంటి ఆలయం యొక్క ద్వారబంధాలు ఏవైతే ఉన్నాయో తలుపులు ఏవైతే ఉన్నాయో ఈ తలుపులపైన స్వామివారి యొక్క దశావతారాలను ఈ విధంగా ముద్రించడము అనేటువంటిది జరిగింది చూడండి చాలా చక్కగా అనిపిస్తున్నాయి ఇత్తడి మొత్తం వీటితోటి స్వామివారి యొక్క దశావతారాలను కూడా చాలా చక్కగా ఇక్కడ ఏర్పాటు చేయడం అని జరిగింది చూడడానికి రెండు కళ్ళు సరిపోతాయన్న చందాన్ని ఇక్కడ ఇవన్నీ కూడా మనకు కానరావటము అనేటువంటిది జరుగుతుంది స్వామివారి యొక్క దశ అవతారాలను కూడా ఇటు ఐదు అవతారాలను ఇటు ఐదు అవతారాలను చాలా చక్కగా దీనిపైన తీర్చిదిద్దారు ఇదంతా కూడా స్వామివారి యొక్క ఆలయం ఇందా మనం చెప్పుకునే విధంగా ఈ ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటిది ఇది ఆంజనేయ స్వామివారి యొక్క ఆలయం క్షేత్రపాలకుడు ఈ అలవైకుంఠపురానికి శ్రీ ఆంజనేయుడు ఈ శ్రీ ఆంజనేయ వారి యొక్క ఆలయం ఇది ఇక ఒకసారి మరలా ఈ ధ్వజస్తంభం దగ్గరికి బలిపీఠం దగ్గరికి వచ్చి చూసినట్లయితే కనుక ఆలయం విధంగా కనబడుతుంది ఆంజనేయ స్వామి వారి ఆలయం వెనక వైపున కొబ్బరికాయలు కొట్టేటువంటి ప్రదేశం కనబడుతుంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి భూదేవి శ్రీదేవి సమేతలే మనకి ఇక్కడ దర్శనం అవ్వడం జరుగుతుంది ఇక కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే కనుక ఇక్కడ అద్భుతమైనటువంటి శ్రీవారి పాదాలు అట్లానే అమ్మవారి యొక్క విగ్రహాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు నిజంగా పాదాలు చూస్తేనే ఎంతో భక్తి భావన ప్రతి మనస్సును కూడా ఉలకరింపచే అని చెప్పి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది చూడండి చాలా విశాలమైనటువంటి ప్రాంగణం కనబడుతుంది అంటే మనం మొత్తం ఇక్కడ అద్దాల మేడలో ఉన్నటువంటి ఆ స్వామిని చూసుకుంటూ ముందుకు వెళ్ళాము అక్కడ నుంచి మొత్తం ప్రతిష్టంగా చేసుకొని స్వామి ఆలయాన్ని కూడా చుట్టుకొని మనం ముందుకు వచ్చాము ఇందాక మనం చూసిన ప్రారంభమైనటువంటి ఈ స్వామి వారి యొక్క విగ్రహం ఇదంతా అద్దాల మందిరం ఈ అద్దాల మందిరాన్ని దాటుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం చూడండి ఇదంతా కూడా ఆలయం ముందు భాగంలో ఉన్నటువంటి అంటే ముందు ఆలయం నుంచి మనం ప్రదక్షిణ చేసే క్రమం లోపల వెళుతున్నాము ఇందాక మనం వెళ్ళేంత వరకు ఒకసారి మరలా ఈ ప్రాంతం మొత్తాన్ని చూసి వద్దాం ఇది ఇక్కడి నుంచి మనం ఇందాక చూసుకుంటూ వెళ్ళాము ఇదంతా కూడా స్వామివారి యొక్క గర్భాలయం గర్భాలయం పైన ఉన్నటువంటి ఆలయ శిఖరాలు ఇక్కడ మనకు దర్శనం అవడము అనేటువంటిది జరుగుతున్నది ఇక ఇదంతా కూడా ముందు భాగానికి వచ్చాము మరలా ఇది చూసినట్లయితే కనుక పెద్ద ధ్వజస్తంభం అట్లానే ఆదిశేషుపై శయనించినటువంటి ఆ యొక్క మనోహరమైనటువంటి విష్ణుమూర్తి యొక్క విగ్రహము ఇవన్నీ కూడా ఇక్కడ మనకు ఫోటో రూపంలో మనకు కానరావడం జరుగుతుంది అట్లానే ఎదురుగా ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామివారి యొక్క ఆలయం కూడా చాలా చక్కగా ఏర్పాటు చేయడము అనేటువంటిది జరుగుతుంది ఈ ఆలయానికి పక్కన గరుడ పుష్కరిణి మనకు కాను వస్తుంది ఈ గరుడ పుష్కరుణి లోపల పర్వదినాల లోపల స్వామివారికి అనేక విధాలైనటువంటి తెప్పోత్సవాలు ఇటువంటి ఉత్సవాలను నిర్వహించడము జరుగుతుంది అని చెప్పి ఇక్కడ ఆలయ స్వాముల వల్ల తెలుస్తుంది ఈ చూడడానికి చాలా అద్భుతంగా అనిపిస్తున్నది అచ్చంగా మనకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి పుష్కరిణిలానే ఇక్కడ కూడా పుష్కరిణి ఏర్పాటు చేశారా అన్న విధంగా ఒక అద్భుతమైనటువంటి భావన మనం మనసుకు తాకుతుంది చూడండి కనబడుతుంది పెద్దనైనటువంటి ప్రహరి కూడా దూరంగా కాని ఆలయ శిఖరము దాని పక్కనే కనబడుతున్నటువంటి అద్భుతమైనటువంటి పుష్కరిణి ఇవన్నీ కూడా చూడడానికి చాలా అద్భుతంగా అనిపిస్తాయి మనం వచ్చినటువంటి మార్గము దాని తర్వాత ఆలయము దాని తర్వాత మనకు కనబడేటువంటిది ఈ పుష్కరిణి ఈ పుష్కరి లోపల వచ్చినటువంటి భక్తులంతా కూడా కాళ్ళు కొడుకొని ఆ నీళ్ళను నెత్తిన జల్లుకోవడము అనేటువంటిది జరుగుతుంది ఈ ఆలయంలో కోరుకున్నటువంటి ప్రతి కోరిక కూడా తప్పకుండా నెరవేరుతుంది అనేటువంటిది భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఇప్పుడు ఒకసారి ఆలయ లోపల భాగానికి వెళుతున్నాము ఆలయం లోపల ఒకవైపు ఆంజనేయ స్వామి వేరే వైపున తుంబురుడు ఇద్దరు కనబడుతున్నారు ఇక్కడ కనబడుతున్నటువంటిది సుదర్శన నరసింహస్వామి ఇదంతా కూడా ఆలయ యొక్క ప్రాంగణం చూడండి చాలా పెద్దగా కనబడుతుంది స్వామివారి యొక్క ఆలయం ముందు భాగం ఇదంతా కూడా ఇక్కడ పెద్దనైనటువంటి హుండీ కనబడుతుంది కనబడుతుంది కదా అచ్చంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ మనను నయన మనోహరంగా కలుసుపు తిప్పుకోకుండా అట్లానే చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది ఎందుకంటే అట్లాగూ మనం తిరుమల లోపల ఆ స్వామివారిని అంత దగ్గరగా చూసేటువంటి భాగ్యానికి నోచుకోలేం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని కన్నార్పకుండా అట్లానే చూస్తూనే ఉండిపోవడం అనేటువంటిది గమనించడం జరిగింది ముఖ్యంగా హారతి ఇచ్చే సమయంలో అయితే స్వామివారి యొక్క అలంకరణ ఆ హారతి ఇచ్చే సమయం లోపల మరింతగా పదింతలు పెరిగిందా అన్న విధంగా కానరావడం జరిగింది పక్కనే లక్ష్మీదేవి యొక్క పెద్దనైనటువంటి విగ్రహం ఇది కూడా ప్రపంచంలోనే గర్భాలయంలో ఉన్నటువంటి పెద్దనైన విగ్రహాల లోపల ఒక విగ్రహము అని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు నిజంగా చాలా అత్యద్భుతం అనిపించింది ఈ ఆలయం లోపల ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి నాడు విశకేశేరాల మంది జనాలు ఇక్కడ కనరాస్తారు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి భక్తుల వల్ల అర్చక స్వాముల మాటల వల్ల తెలిసింది చూడండి అచ్చంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఆ శ్రీ వెంకటేశ్వరుడే మన కళ్ళ ముందు వచ్చి నిలిచాడా అన్న విధంగా ఈ ఆలయం ఇక్కడ మనకు కానరావటము అనేటువంటిది జరిగింది ఇదంతా కూడా ఆలయం ముందున్నటువంటి భాగాల పైన ఉన్నటువంటి విగ్రహ సముదాయాలు ఈ పైన ఉన్నటువంటి ఆ యొక్క నిర్మాణం కానీ ఆ పక్కన పైన ఉన్నటువంటి ఆ చిత్రలేఖనం కానీ ఆ పైన తీర్చిదిద్దినటువంటి తీరు కానీ హంపిలో ఉన్నటువంటి ఆ యొక్క చిత్రాలను మనకు గుర్తుకు తీస్తుంది చూడండి ఎంత పెద్దమైనటువంటి ప్రాంగణము ఒకవైపున శ్రీదేవి ఒకవైపున భూదేవి అంటే ఒకవైపున లక్ష్మీదేవి ఇంకోవైపున గోదాదేవి ప్రారంభం లోపల సుదర్శన నరసింహస్వామితోటి వచ్చేటువంటి ఈ ఆలయం ఏదైతే ఉందో ఈ ఆలయం ఎట్లాంటి వారినైనా కూడా మంత్రముగ్ధుల చేస్తుంది అని చెప్పి చెప్పడం లోపల ఏమాత్రము సందేహం లేదు ఇంకెందుకు ఆలస్యం మీకు ఏమాత్రం అవకాశం దొరికినా కూడా నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ లోపల అంటే హైదరాబాద్ నుంచి ఒక అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించండి థ్యాంక్